Hi students, welcome to the history class of Aravind Academy. ఈ రోజు మనం చారిత్రక పూర్వయుగం గురించి తెలుసుకోబోతున్నాము. చారిత్రక పూర్వయుగం అంటే ఏంటి? దీని తెలుసుకునే ముందు మనం అసలు చరిత్ర అంటే ఏంటో చూద్దాం. చరిత్ర అంటే మనిషి అభివృద్ధిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం చరిత్ర అంటాం. కానీ దీనికి ఆధారాలు కావాలి. ఎటువంటి ఆధారాలు? లిఖితపూర్వకమైన ఆధారాలు చాలా ముఖ్యం. లిఖితపూర్వకమైన ఆధారాలు ఏ సంవత్సరం నుంచి అయితే మనకి ఉన్నాయో ఆ సమయం నుంచి మనం చారిత్రక యుగంగా భావిస్తాం. కానీ మనిషి లిఖితపూర్వకమైన ఆధారాలు మొదలైన సంవత్సరం దగ్గర కంటే కూడా మునుపే భారతదేశంలో మానవుని ఉనికి ఉంది. అలాంటప్పుడు అలా వారి చరిత్రను చదివే ఒక అధ్యయన శాస్త్రమే చారిత్రక పూర్వయుగం. ఇప్పుడు మనం రెండు భాగాలుగా విభజిస్తున్నాము. ఒకటి చారిత్రక యుగం. చరిత్రని ఇప్పటి వరకు మనం రెండు భాగాలుగా చూసాం. చారిత్రక యుగం, చారిత్రక పూర్వయుగం. చారిత్రక యుగం అంటే లిపి లేదా లిఖితపూర్వకమైన ఆధారాలు ఉండడం అనేది దీని లక్షణం. కానీ పూర్వయుగంలో లిపి రాక మునుపుని మనము పూర్వయుగంగా భావిస్తాము. కానీ భారతదేశ చరిత్రలో ఇంకొక విశిష్టత ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత. ఈ నాగరికతలో లిపి ఉన్నా మనం చదవలేకపోతున్నాం. ఇంకా ఇప్పటికీ కూడా దురదృష్టవశాత్తు మనం ఇంకా చదవలేకపోతున్నాము. అందువల్ల సింధు లోయ నాగరికతని తెలుసుకోవడం కోసము ఇంకా మనం పురావస్తు శాస్త్రం పైన ఆధారపడుతూ ఉన్నాము. కాబట్టి లిపి ఉంది కాబట్టి దీన్ని చారిత్రక యుగంగాను భావించలేము. పురావస్తు శాస్త్రం మీద ఆధారపడుతున్నాం కాబట్టి దాన్ని పూర్వయుగంగాను భావించలేము. అందుకనే దాన్ని ఒక సంధి యుగంగా భావిస్తాము. సంధియుగం అంటాం. కాబట్టి చరిత్రని చదువుకునేటప్పుడు, చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు మొత్తం త్రీ పార్ట్స్, మూడు భాగాలుగా విభజిస్తాము. మూడు భాగాలుగా, ఒకటి చారిత్రక యుగం, రెండు సంధియుగం, మూడు పూర్వయుగం. టైం లైన్ ప్రకారం చెప్పాలంటే చారిత్రక పూర్వయుగం ఫస్ట్ వస్తుంది. దీన్ని మనం శిలాయుగం అని కూడా అంటాము. శిలాయుగం అని ఎందుకంటాము? పూర్వయుగం గురించి మనం చదవాలి అంటే మనం పురావస్తు శాస్త్రం మీద ఆధారపడాలి. పురావస్తు శాస్త్రంలో మనకి దొరికిన రాతి పనిముట్ల ఆధారంగానే ఈ చరిత్ర గురించి చదువుకుంటున్నాము. అందువల్ల రాతి పనిముట్లు అనేటివి ముఖ్యమైన ఆధారాలు కాబట్టి దీనికి శిలాయుగం అని కూడా పేరు. స్టోన్ ఏజ్ అంటాము. ఈ స్టోన్ ఏజ్ విచిత్రం ఏమిటంటే 99% మనిషి మనుగడ శిలాయుగంలోనే గడిచింది. ఇక మిగిలిన 1% మాత్రమే ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. సాధారణంగా చరిత్రను చదివేటప్పుడు ఈ శిలాయుగాన్ని వదిలేస్తాము. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఫస్ట్ చాప్టర్గా కన్సిడర్ చేసి చదువుకుంటూ ఉంటాము. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాంటి ఒక పెద్ద నాగరికత ఏర్పడడానికి కావలసిన పునాదులు శిలాయుగంలో పడ్డాయి. కాబట్టి ఈ శిలాయుగాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ రోజుటి క్లాసు చారిత్రక పూర్వయుగం. సంధియుగానికి సింధు లోయ నాగరికత, చారిత్రక యుగం అనేది సింధు లోయ నాగరికత వచ్చిన తరువాత ఆర్యుల నాగరికత. సింధు లోయ నాగరికత బయటపడింది ఎప్పుడు? 1921లో. 1921కి మునుపు మనకి ఇక్కడ సింధు లోయ నాగరికత అనేది ఒకటి ఉందని తెలియదు.
పురావస్తు శాస్త్రం అనేది కూడా మనకి మొదలైంది 1861లోనే. పురావస్తు శాఖ అనేది ఒకటి ఏర్పాటు చేశారు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని. అది కూడా ఫండ్స్ లేకపోవడం వల్ల ముందు 2-3 దశాబ్దాలు అసలు అది సరిగా కూడా పనిచేయలేదు. అందువల్ల శిలాయుగం గురించి కూడా మనం తెలుసుకోలేకపోయాము. అందుకనే ఇంతకుముందు చరిత్రను మనము చారిత్రక యుగం అంటే ఆర్యుల నాగరికత దగ్గర నుంచే చదువుకునే వాళ్ళమే. కానీ 1921 తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పడిన తర్వాత మనకి 2 యుగాలు భారతదేశ చరిత్రని గొప్ప స్థాయిలో పెట్టడానికి ఉపయోగపడ్డాయి. 1 పూర్వయుగం, 2 సంధియుగము, 3 చారిత్రక యుగము. ఇట్లా 3 భాగాలుగా చరిత్రని చదవాల్సి ఉంటుంది. ఈరోజు మనము చారిత్రక పూర్వయుగం గురించి, శిలాయుగం గురించి మొదలెడదాం. ముందుగా ఈరోజు మనం చూస్తుంది ఆది మానవుడి దగ్గర నుంచి ఆధునిక మానవుడి వరకు. ఆది మానవుడు ఎర్లియస్ట్ హ్యూమన్ బీయింగ్, అక్కడి నుంచి మోడర్న్ మ్యాన్ వరకు ఉండే ఈ టైం పీరియడ్లో ఉండే మానవుని విధానాలే ఈ చారిత్రక పూర్వయుగంలో ముఖ్యాంశాలు. ఇది కొన్ని లక్షల సంవత్సరాలు గడిచాయి. కరెక్ట్గా చెప్పాలి అంటే ఇందులో కూడా మళ్ళీ మనం 3 భాగాలకు విభజిస్తాము. శిలాయుగాన్ని కూడా చారిత్రక పూర్వయుగాన్ని శిలాయుగం అని కూడా అంటామని చెప్పుకున్నాం కాబట్టి. దీన్ని మళ్ళీ 3 భాగాలుగా విభజిస్తాము. 1 ప్రాచీన శిలాయుగం, 2 మధ్య శిలాయుగం, 3 నవీన శిలాయుగం. ఈ శిలాయుగాన్ని 3 భాగాలుగా, ప్రాచీన శిలాయుగం అంటే ప్యాలియోలిథిక్ ఏజ్, మధ్య శిలాయుగం అంటే మెసోలిథిక్ ఏజ్, నవీన శిలాయుగం అంటే నియోలిథిక్ ఏజ్. ఇక్కడ ఇంకొక పదం మనకి తరచుగా కనిపిస్తూ ఉంది, యుగం. అసలు యుగం అని ఎప్పుడు అంటాము? ముందు తరాలతో పోల్చినప్పుడు ఏదైనా పెనుమార్పులు సంభవించినప్పుడు ఆ కాలాన్ని మనం ఒక యుగంగా తీసుకుంటాము. ఇక్కడ శిలాయుగం అనేది కూడా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల వరకుని మనము శిలాయుగంగా తీసుకుంటాము. కానీ అందులో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా ఒకే విధమైన జీవన విధానంలో లేడు. వాళ్ళ జీవన విధానము తరచూ మారుతూ వచ్చింది. ప్రకృతికి తగ్గట్టు ప్రకృతిని ఆధారంగా చేసుకొని వాళ్ళ జీవన విధానం ఉండేది. ప్రకృతి మారుతూ వచ్చినప్పుడు వాళ్ళ పనిముట్లను వాళ్ళు మార్చుకున్నారు, వాళ్ళ గృహాలను వాళ్ళు మార్చుకున్నారు, వాళ్ళ సమాజంలో ఉండే విధానాలను కూడా వాళ్ళు మార్చుకుంటూ వచ్చారు. అందుకనే మనం దీనిని 3 భాగాలుగా విభజించాము. ఈ ప్రాచీన శిలాయుగంలో ముందుగా ఆది మానవుడు ఎలా వచ్చాడో తెలుసుకుందాం. ఆది మానవుడు ఎలా పుట్టాడు అనేది అర్థమైతే మనకి ప్రాచీన శిలాయుగం గురించి అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. దీనికి మనము వరల్డ్ మ్యాప్ దగ్గరికి వెళ్ళాలి. ఈ వరల్డ్ మ్యాప్లో ఇది ఆఫ్రికా. మొదటగా 35 లక్షల సంవత్సరాలకి పూర్వం మానవుడు ఆఫ్రికాలో పుట్టాడు అనేది ఒక సిద్ధాంతం. దానికి సంబంధించిన అవశేషాలు కూడా ఆఫ్రికాలో దొరికాయి. మొట్టమొదటి మానవుడు ఆఫ్రికా ఖండం నుంచి వేరే వేరే ప్రాంతాలకి వలస వెళ్ళాడు. ఇక్కడ నుంచి మొదలై సెంట్రల్ ఏషియాకి, యూరప్ ఖండానికి, ఇక్కడ నుంచి నార్త్ అమెరికాకి, సౌత్ అమెరికా, ఇక్కడ నుంచి ఇటు ఇండియా కూడా వచ్చారు. ఇటు నుంచి ఇటు ఇట్లా మొదటగా మొదటి మానవుడు 35 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఉన్నాడు అనేటువంటి ఆధారాలు ఉంటే, కానీ ఒకేసారి ప్రతి ఖండంలో మానవుడు లేడు. దీన్ని ఇలా మానవుడు ఆఫ్రికా నుంచి ప్రతి ప్రాంతానికి వెళ్ళడానికి 1,00,000 సంవత్సరాలు పట్టింది. మన భారతదేశంలో మొట్టమొదటి మానవుడు ఎప్పుడు ఉన్నాడు అనేదానికి ఆధారాలు 2 దగ్గరలో దొరికాయి.
ఒకటి శివాలిక్ ప్రాంతంలో, శివాలిక్ ప్రాంతం నార్త్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి, ఇంకొకటి నర్మదా వ్యాలీలో. ఇక్కడ ఉపయోగించిన పనిముట్లు, అవశేషాలు, ఇక్కడ ఒక నర్మదా వ్యాలీలో ఒక మానవుని పుర్రె ఒకటి దొరికింది. వాటిని ఆధారంగా చేసుకొని మొట్టమొదటి మానవుడు 20 లక్షల నుంచి 14 లక్షల సంవత్సరాలకి పూర్వం శివాలిక్ ప్రాంతాల్లో ఉన్నాడని, అక్కడ నుంచి 5 లక్షల సంవత్సరాలకి పూర్వం ఈ నర్మదా వ్యాలీ దగ్గర ఉన్నాడు అని ఆధారాలు ఉన్నాయి పురావస్తు శాఖ ఆధారంగా. ఆ తర్వాత వచ్చిన మానవుడు రాతి పనిముట్ల ఆధారంగా రకరకాల ప్రాంతాల్లో నివసించాడు, భారతదేశంలో రకరకాల ప్రాంతాల్లో నివసించాడు. కానీ మనకి ఎర్లియెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఇండియా, ఎర్లియెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్రికా, ఎర్లియెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇండియా శివాలిక్ ప్రాంతాల్లో నర్మదా ప్రాంతాల్లో నివసించాడు. ఇప్పుడు 3 లక్షల సంవత్సరాలకి పూర్వం థింకింగ్ మ్యాన్ ఎవాల్వ్ అయ్యాడు, అంటే మనిషి ఆలోచించగల శక్తి 3 లక్షల సంవత్సరాలకి పూర్వం వచ్చింది. మరి అంతకుముందు ఉన్న మానవుడు ఎలా ప్రవర్తించేవాడు, 3 లక్షల సంవత్సరాల తర్వాత వచ్చిన మానవుడికి అంతకు ముందు ఉన్న మానవుడికి ఆలోచన పరంగా తేడాలు ఉండేటివి. మొదటగా మానవుడు స్ట్రైట్గా కూడా నడిచేవాడు కాదు, వెన్నెముక నిటారుగా ఉండేది కాదు, వెన్నెముక అడ్డంగా ఉండేది, కొంచెం వంగి ఉండేది. నిటారుగా రావడానికే 20 లక్షలకు సంవత్సరాలకి పూర్వం, ఈ 20 లక్షల సంవత్సరాలకి పూర్వం ఎరెక్టస్ అంటారు, హోమో ఎరెక్టస్ ఉన్న మానవుడికి సంబంధించిన ఆ పేరు హోమో ఎరెక్టస్. అంటే నిటారుగా నడవడం మొదలుపెట్టిన మొదటి వ్యక్తి 20 లక్షల సంవత్సరాలకి పూర్వం. ఈ 3 లక్షల సంవత్సరాల తర్వాత నుంచి వచ్చిన మానవుని హోమో సేపియన్ అంటారు. ఇట్లా హోమో సేపియన్ మానవుడు ఆలోచించగలిగే శక్తి వచ్చిన తర్వాత ప్రకృతిని ఆధారంగా తీసుకునే జీవన విధానం కాబట్టి ప్రకృతి మార్పులతో పాటు తాను కూడా మార్పు చెందుతూ వచ్చాడు, సాంకేతికంగా మార్పు చెందుతూ వచ్చాడు, జీవన తినే ఆహారంలోనూ అలవాట్లు మార్చుకుంటూ వచ్చాడు. ఇలా 10,000 సంవత్సరాల వరకు కూడా మానవుడు ఒక దశలో ఉన్నాడు. ఈ 10,000 సంవత్సరాల నుంచి వచ్చిన మానవుణ్ణి మనం మోడర్న్ మ్యాన్ అంటాము. ఈరోజు మనం మోడర్న్ మ్యాన్ అని ఎప్పుడైతే ఎలా అయితే అంటున్నామో, ఎవరినైతే అంటున్నామో వాళ్ళు 10,000 సంవత్సరాల బీసీ దగ్గర నుంచి ఉన్న మానవులు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, మానవుడు ఆది నుంచి 10,000 సంవత్సరాల వరకు ఒక ఎత్తు అయితే, 10,000 సంవత్సరాల తర్వాత నుంచి వచ్చిన మానవుడు ఒక ఎత్తు. ఈ ఆది మానవుడి దగ్గర నుంచి 10,000 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఈ చరిత్రనే మనము ప్రాచీన శిలాయుగంగా అంటున్నాము. ప్రాచీన శిలాయుగం. ఈ మోడర్న్ మ్యాన్ 10,000 సంవత్సరాల తర్వాత నుంచి వచ్చిన మానవుణ్ణి మోడర్న్ మ్యాన్ అంటున్నాము. దీన్ని మరలా మనం మధ్య శిలాయుగంగా, నియోలిథిక్ నవీన శిలాయుగంగా మళ్ళీ డివైడ్ చేసుకున్నాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటి మానవుడు ఆఫ్రికా నుంచి అన్ని ప్రాంతాలకు వలస వెళ్ళాడు, ఇండియాలో కూడా వచ్చాడు. 10,000 సంవత్సరాల బీసీ వరకు కూడా మానవుడు ఏ విధంగా ఉన్నాడో అవంతా కూడా ప్రాచీన శిలాయుగంలో ఒక భాగము. ఇప్పుడు బ్యాక్ వద్దాము. ఈ శిలాయుగాన్ని ప్రాచీన శిలాయుగం అంటే 10,000 సంవత్సరాలకి పూర్వం ఆది మానవుడు నుంచి 10,000 సంవత్సరాల వరకు ఉండే ఈ టైం పీరియడ్ని మనం ప్రాచీన శిలాయుగంగా అంటాము. ఈ ప్రాచీన శిలాయుగంలో మనిషి జీవన విధానం ఎలా ఉన్నది ఇక్కడ చూస్తే, ఇది మంచుతో కప్పబడి ఉన్నటువంటి యుగం కూడాను. భౌగోళికంగా ప్రపంచం మొత్తం మంచుతో కప్పబడి ఉంది. మంచుతో కప్పబడి ఉండడం వల్ల మనిషి మూమెంట్ అనేది అంత ఫ్రీక్వెంట్గా ఉండదు. ఆ ప్రకృతికి లోబడే తన ఆహారపు అలవాట్లు కావచ్చు, తను ఉండే నివాస స్థలాలు కావచ్చు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, అతను
ఆహారాన్ని ప్రధాన లక్ష్యంగా ఉండేది. ఆహారాన్ని వెతకడమే ప్రధాన లక్ష్యం. అంతటి మంచు యుగంలో ఆహారం దొరకడమే ప్రధాన లక్ష్యం. ఆహారం కోసం వేటాడేవాడు. కాబట్టి వేట అనేది ప్రధాన వృత్తి. అప్పట్లో మంచు యుగం కాబట్టి జంతువులు కూడా పెద్ద పెద్ద జంతువులు ఉండేటివి. మనిషి పెద్ద పెద్ద జంతువులను వేటాడాలి అంటే లార్జ్ టూల్స్ అంటాము, పెద్ద పెద్ద రాళ్ళనే ఉపయోగించుకొని వేటాడేవాడు. అందుకనే లార్జ్ స్టోన్ టూల్స్, లార్జ్ స్టోన్ టూల్స్. వీటిల్ని రాతి పనిముట్లు కూడా పెద్ద రాళ్లతోనే తయారు చేసుకునేవాడు. ఇది వీళ్ళ యొక్క జీవన విధానము. ఆహారం కోసమే బ్రతకడం, వేట అనేది ప్రధాన వృత్తి, జంతువులు పెద్దగా ఉండడం వల్ల వాళ్ళకు దొరికిన పెద్ద పెద్ద రాళ్ళనే ఉపయోగించుకొని వేటాడేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, నివాస స్థలాలు వచ్చేసి రాతి గుహలు. సొంతగా ఇల్లు కట్టుకోవడం తెలియదు, సొంతగా ఇల్లు కట్టుకోవడం తెలియదు కాబట్టి సహజంగా ప్రకృతి సిద్ధంగా ఇల్లు ఉండే ఇల్లు లాంటి ఆకారాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ నివాస స్థలాలు ఉండేటివి. అందుకనే మనకి భీంబేట్కా కేవ్స్, భారతదేశంలో భీంబేట్కా కేవ్స్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భీంబేట్కా కేవ్స్ చూస్తే ఈ ప్రాచీన మానవుడు అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం మధ్య శిలాయుగంలో మానవుడు ఎలా ఉన్నాడో చూద్దాము. పదివేల సంవత్సరాలకి తరువాత మంచు యుగం పూర్తయింది. మంచు యుగంనే ప్లీస్టోసీన్ ఏజ్ అని కూడా అంటారు. ఈ ప్లీస్టోసీన్ ఏజ్ అంతమయ్యి హోలోసీన్ అనేటువంటి కొత్త యుగం మొదలైంది. ఎందుకంటే వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. ఈ పెను మార్పులకు తగ్గట్టు మనిషి జీవన విధానం కూడా మార్పు చేసుకోవాల్సి వచ్చింది. అందుకనే దీన్ని హోలోసీన్ అంటారు, కంప్లీట్ న్యూ చేంజ్. హోలో అంటే కంప్లీట్ న్యూ, హోలోసీన్ అంటే సీన్ అంటే ఏజ్, కంప్లీట్ న్యూ ఎరా. ఈ మధ్యశిలా యుగంలో మానవుడు వేట ద్వారా ఆహారాన్ని సంపాదించుకునేవాడు. కానీ ఈ వేటతో పాటు డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అంటే పశు పోషణ కూడా మొదలుపెట్టాడు. చిన్న చిన్న జంతువులని మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ మచ్చిక చేసుకున్న జంతువులని ఆహారంగా తీసుకునేవాడు. పశు పోషణ తర్వాత కుండలు తయారు చేసుకున్నాడు. ఎందుకంటే ఆహారాన్ని భద్రపరచుకోవడానికి కుండలను ఉపయోగించాడు. కానీ వీటిని చేతితో తయారు చేశాడు. అప్పుడు చేతి కుండలు, ఇంకా కుండలు తయారు చేసేటువంటి చక్రాన్ని ఇంకా కుమ్మరి చక్రం అంటాము, దాన్ని ఇంకా డెవలప్ చేసుకోలేదు. వీళ్ళ టెక్నాలజీ ఏంటి? వీళ్ళ టెక్నాలజీని మైక్రోలిత్ టెక్నాలజీ అంటాము. మైక్రోలిత్ అంటే చిన్న చిన్న సూక్ష్మ రాయితని రాళ్ళని చెక్కేవాళ్ళు. చెక్కి చిన్న చిన్న సూక్ష్మ రాళ్ళుగా చేసుకుని ఆ రాళ్ళను ఉపయోగించాలి. వాటి సైజ్ ఎంత ఉంటాయంటే 1 సెంటీమీటర్ నుంచి 8 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. ఇక్కడ ప్రాచీన శిలాయుగంలో పెద్ద పెద్ద రాళ్ళనే ఆయుధాలుగా ఉపయోగించేవాడు. మధ్య శిలాయుగంకి వచ్చేసరికి మైక్రోలిత్స్ చిన్న సూక్ష్మ రాతి పనిముట్లని ఉపయోగించుకునేవాడు. ఎందుకంటే ఈ సమయంలోనే అతను బాణాలు విల్లు ఉపయోగించడం కూడా తెలుసుకున్నాడు. మానవుడు తెలుసుకున్న తర్వాత ఆ బాణాలకి ఉపయోగించడానికి ఈ చిన్న మైక్రోలిత్స్ని అరేంజ్ చేసి పంపించేవాడు. అలా చిన్న చిన్న జంతువుల్ని వేటాడడానికి వీలుగా ఈ మైక్రోలిత్స్ ఉపయోగపడతాయి. ఇంకొక విషయము, ఈ ప్రాచీన శిలాయుగంలో ఇక్కడ లార్జ్ టూల్స్తో పాటు ఫైర్, నిప్పును కూడా మానవుడు కనిపెట్టాడు. నిప్పుని కనిపెట్టిన యుగం ప్రాచీన శిలాయుగము. ఇక్కడ పశుపోషణ మొదలుపెట్టిన యుగం మధ్య శిలాయుగము.
ఇప్పుడు మనం నవీన శిలాయుగం పొందాము. ఈ నవీన శిలాయుగంలో ఎప్పుడూ కూడా ముందు యుగంలో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు, జీవన విధానము మొత్తం ఒక్కసారిగా మార్పు చెందదు. చాలా గ్రాడ్యువల్గా, స్లోగా ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందు వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, వేట అనేటువంటి వృత్తి ఏదైతే ఉందో, అవి కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు పశుపోషణ కూడా, మధ్య శిలాయుగంలో మొదలైన పశుపోషణ కూడా కంటిన్యూ అయింది. నవీన శిలాయుగంలో ఒక రెవల్యూషనరీ మార్పు ఏంటంటే వ్యవసాయాన్ని పాటించడం. వ్యవసాయాన్ని మొట్టమొదటిసారిగా ఏ యుగంలో మొదలుపెట్టారు అంటే నవీన శిలాయుగం. ఎందుకు ఇట్లా మార్పు చెందుతూ వచ్చింది అంటే, ఒకటి, దీన్ని మనం ఈ యుగాన్ని ఈ టైం పీరియడ్ వచ్చేసి 8000 నుంచి 4000 వరకు ఉండే టైంని మధ్యరాతి యుగం అంటాము. నవీన శిలాయుగం అంటే 7000 దగ్గర నుంచి 1000 దగ్గర వరకు నవీన శిలాయుగం అంటారు. ఇది భారతదేశం కంటెక్స్ట్లో, ఇండియన్ కంటెక్స్ట్లో మనం ఇచ్చుకున్నటువంటి టైం పీరియడ్స్. టెన్ థౌజండ్ బీసీ వరకు ప్రాచీన శిలాయుగం, 8000 దగ్గర నుంచి మధ్య శిలాయుగం, 7000 దగ్గర నుంచి నవీన శిలాయుగం. ఎందుకు ఇట క్లియర్ కట్గా లేదు అంటే, 10000 తర్వాతే మధ్య శిలాయుగం ప్రారంభం అవ్వాలి, 4000 తర్వాతే నవీన శిలాయుగం మొదలవ్వాలి. కానీ ముందు చెప్పుకున్నట్టు ఈ చేంజ్ అనేది చాలా గ్రాడ్యువల్గా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తొందరగా ఈ చేంజ్ కనిపిస్తుంది, ఇంకొన్ని ప్రాంతాల్లో కొంచెం లేటుగా కనిపిస్తుంది. అందుకనే మనము ఈ టైం పీరియడ్స్ని, మనం ఒక్కొక్క టైం పీరియడ్ని ఒక్కొక్క యుగానికి ఇస్తాము. ఇప్పుడు 8000 నుంచి 4000 మధ్యలో ఈ ఆహారపు అలవాట్లు ఎందుకు మారాయి? పశుపోషణ అనేది ఎందుకు మొదలైంది? కుండలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది ప్లీస్టోసీన్. 10000కు ముందు ఉన్నటువంటి టైం పీరియడ్ని ప్లీస్టోసీన్ అంటాము, మంచు యుగం. ఇది మంచు యుగం. ఈ మంచు యుగం అంతమైంది, హోలోసీన్ టైం పీరియడ్ అంటాం దీన్ని. దీన్ని ప్లీస్టోసీన్. మంచు యుగం అయిన తర్వాత మంచు కరగడం మొదలయ్యింది. ఇప్పుడు చూస్తే ఈ ట్రాపిక్స్ ఈక్వేటర్ ప్రాంతంలో ఇది ఈక్వేటర్. మంచు యుగం అంతమైన తర్వాత ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ట్రాపిక్స్ అంటాం కదా, ఈ ట్రాపిక్స్ మధ్యలో టెంపరేచర్స్ పెరిగాయి, వాతావరణం మార్పు చెందింది, మంచు కరగడం మొదలైంది. ఈ మంచు కరిగినప్పుడు సరస్సులు ఏర్పడ్డాయి. సరస్సులతో పాటు సరస్సుల్లో ఉండే చేపలు తినడానికి కొత్త పక్షులు రావడము, చిన్న చిన్న జంతువులు రావడము, అది చూసి మానవుడు ఈ జంతువులని ఎందుకు ఆహారంగా చేసుకోకూడదు అని అనిపించడం మొదలైంది. ఇంకొకటి మేజర్, ఇక్కడ జనాభా పెరగడం కూడా మొదలైంది. ఈ మంచు యుగంలో జనాభా ఎక్కువ బ్రతకడానికి అవకాశము ఉండేది కాదు, ఎందుకంటే అది వాతావరణము అంత అనుకూలతగా లేదు. కానీ మధ్య శిలాయుగంలో వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి జనాభా పెరగడం కూడా ఎక్కువైంది. జనాభా, ఒక పక్క జనాభా పెరుగుతూ ఉన్నారు, కానీ వేట అనేది ఇంతకుముందు ఆహారం ఏవైతే తీసుకునేవాళ్ళో కొన్ని జంతువులు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయాయి. ఇప్పుడు కొత్త జంతువులు, చిన్న జంతువులు రావడం మొదలుపెట్టాయి. కాబట్టి మనిషి జనాభాకు కావాల్సిన విధంగా ఆహారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కొత్త విధానమైన వృత్తులు చేసుకోవాల్సి వచ్చింది. అందుకే పశుపోషణ. పశుపోషణ తర్వాత ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడం కోసం కుండలు తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా మధ్య శిలాయుగంలో ఉన్నటువంటి పరిస్థితి. నవీన శిలాయుగంలో ఇటువంటి ఈ ఆహారపు అలవాట్లు
ఇటువంటి పరిస్థితుల నుంచి ఇంకొంచెం మెరుగుగా చేసుకున్నాడు. ఇక్కడ మైక్రోలిత్స్ అంటాము, ఇక్కడ పాలిష్డ్ స్టోన్ టూల్స్ అంటాము. పాలిష్డ్ స్టోన్ టూల్స్ రాతి పనిముట్లే, కానీ ఇంకా బెటర్గా చేసుకున్నాడు. ఇంతకుముందు క్రూడ్ ఫామ్లో ఉన్నటువంటివి నవీన శిలాయుగంకి వస్తలకి కొత్తదనము, చేసే పనిని మెరుగుగా చేయడము ఎలా అని మానవుడు ఆలోచించాడు. అందుకే స్టోన్ టూల్సే పాలిష్డ్ స్టోన్ టూల్స్. కుండలు తయారు చేశారు మధ్య శిలాయుగంలో, కానీ ఇక్కడ కూడా కుండలు తయారు చేసుకున్నారు. కానీ వీల్, కుమ్మరి చక్రం, చక్రాన్ని ఇన్వెంట్ చేసిన తర్వాత ఈ కుండల్ని ఇంకా డిఫరెంట్ షేప్స్లో ఇంకా మెరుగుగా తయారు చేసుకున్నాడు. సో ఇక్కడ నవీన శిలాయుగంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, వ్యవసాయం అనేది లార్జ్ స్కేల్లో మొదలైంది, చక్రాన్ని ఇన్వెంట్ చేశాడు, కుండలు పాలిష్డ్గా చేసుకున్నాడు, పాలిష్డ్ స్టోన్ టూల్స్ని ఉపయోగించుకున్నాడు, ఈ పశు పోషణ అనేది కూడా లార్జ్ స్కేల్లో మొదలైంది నవీన శిలాయుగంలో. వేట, కానీ ఆ వేట అనేది మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొత్తంగా ఇక్కడ ఫైర్ అనేది ఆ ప్రాచీన శిలాయుగం, పశుపోషణ మధ్య శిలాయుగం, వ్యవసాయం నవీన శిలాయుగం, వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. ఇలా మూడు భాగాలుగా శిలాయుగాన్ని విభజిస్తారు. ఈ శిలాయుగం అనేది చరిత్రలో, భారతదేశ చరిత్రలో మొదటగా వచ్చే అధ్యాయం. ఈ శిలాయుగంలో ఉన్నటువంటి ఈ పరిస్థితి నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డెవలప్ అయింది. ఇప్పుడు ఈ నవీన శిలాయుగంలో అంటే పశుపోషణ, వ్యవసాయము, పాలిష్డ్ స్టోన్ టూల్స్, చక్రము, వీలు, ఇదే ఫీచర్స్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా కనిపిస్తాయి. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వాళ్ళు ఇంకొంచెం ముందుగా వెళ్ళి నగరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. నగరాలు ఏర్పాటు చేసుకోవడానికి కావలసినటువంటి పునాదులు నవీన శిలాయుగంలో పడ్డాయి. కాబట్టి ఇది శిలాయుగంలో ముఖ్యమైన అంశాలు. ఈ శిలాయుగానికి సంబంధించిన విషయాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది నిప్పు ఎప్పుడు కనిపెట్టారు, పశుపోషణ ఎప్పుడు మొదలైంది, వ్యవసాయం ఎప్పుడు మొదలైంది. ఇక్కడ మొట్టమొదటి ఆది మానవుడు ఎక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళాడు. ఇప్పుడు మన భారతదేశంలో ఈ ప్రాచీన శిలాయుగంలో ఎక్కడ మనుషులు ఉన్నారు, మధ్య శిలాయుగంలో ఎక్కడ ఉన్నారు, నవీన శిలాయుగంలో మనుషులు ఎక్కడ ఉన్నారనేది గమనిద్దాము. భీంబెట్కా కేవ్స్ ఫస్ట్. భీంబెట్కా ఈ ప్రాంతంలో రెండు హున్స్కి, మూడు కర్నూల్ కేవ్స్, ఈ ప్రాంతాల్లో సోహాన్ వ్యాలీ, ఈ ప్రాంతాల్లో ప్రాచీన మానవుడు ఇక్కడ ఉన్నాడు. ఈ భీంబెట్కా కేవ్స్లో ఉన్నటువంటి చిత్రలేఖనం ద్వారా చిత్రలేఖనం అంటే పెయింటింగ్స్, ఈ భీంబెట్కా కేవ్స్లో ఉన్నటువంటి చిత్రలేఖనం ద్వారా మనకి అక్కడ దొరికిన ఆధారాలను బట్టి మాది మానవుడు ఈ గుహల్లో ఉండేవాడు అని తెలుస్తుంది. హున్స్కి గుహల్లో, కర్నూల్ కేవ్స్లో ఈ ప్రాచీన మానవుడు ఉన్నాడు అని తెలుస్తుంది. తర్వాత మెసోలిథిక్ వస్తలకి బాగోర్ అనే ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాడు. రాజస్థాన్లో బాగోర్, ఆడమ్గర్ హిల్స్, ఆడమ్గఢ్ మధ్యప్రదేశ్లో, భీలన్ వ్యాలీ, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి భీలన్ వ్యాలీ ప్రాంతాల్లో మెసోలిథిక్లో ఉన్నాడు. మెసోలిథిక్లో పశుపోషణ జరిగింది. ఈ పశుపోషణ ఈ భగోర్ అనే ప్రాంతంలో, పశుపోషణ ఈ ఆడమ్గర్ అనే ప్రాంతంలో మొదటిసారిగా భారతదేశంలో పశుపోషణ జరిగింది అనేదానికి ఆధారాలు దొరికాయి. ఇక్కడ సరాయ్ నరహర్రాయ్ చోపాని మండో అనే ప్రాంతాల్లో ఈ మధ్యరాతి యుగానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. మొదటిసారిగా కొండలు తయారు చేసుకోవడము, మొదటిసారిగా ఇల్లులు కట్టుకోవడం, కృత్రిమ గృహాలు కట్టుకోవడం కూడా ఈ
బిలన్ వ్యాలీలో చూస్తాము. నియోలిథిక్ ఏజ్ వస్తలకి ఇది మెసోలిథిక్, మధ్యరాతి యుగం ఇది ప్రాచీన రాతి యుగం, ఇప్పుడు నవీన శిలాయుగం. శిలాయుగం అన్న రాతి యుగం అన్న ఒకటే, నవీన శిలాయుగం. ఈ నవీన శిలాయుగంలో మొట్టమొదటిసారిగా మానవుడు వ్యవసాయాన్ని పండించింది మెహర్గర్ అనే ఒక ప్రాంతంలో. మెహర్గర్ ఇక్కడ మొట్టమొదటిసారిగా వ్యవసాయం జరిగింది. మొట్టమొదటిసారిగా మనిషి ఒక విలేజ్ ఫామ్, ఒక విలేజ్ లాగా ఫామ్ అయ్యారు. జనాభా అంతా ఒక దగ్గర కుమిగూడి ఒక ఊరులాగా ఫామ్ అయిన మొట్టమొదటి ప్రాంతం మెహర్గర్ అనే. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, బూర్జ్హామ్ అనే ప్రాంతంలో నియోలిథిక్ నవీన శిలాయుగానికి సంబంధించిన మనుషులు ఉన్నారు. తర్వాత బేలన్ వ్యాలీ చిరాండ్లో, బీహార్లో, ఇంకా సౌత్ ఇండియాలో కూడా, కర్ణాటక ఆంధ్ర రీజియన్స్లో చాలా ఉంటాయి. బ్రహ్మగిరి, మస్కి, ఉట్నూరు, ఇలా చాలా చాలా ప్రాంతాలు నవీన శిలాయుగము సంబంధించిన ప్రాంతాలుగా ఉంటాయి. ఇక తమిళనాడులోకి వస్తే అత్తిరాంపాకం, అత్తిరాంపాకం అనేటువంటిది ప్రాచీన శిలాయుగంలో ఉండేది. అత్తిరాంపాకం అనే ప్రాంతము ప్రాచీన శిలాయుగం తమిళనాడులోకి సంబంధించినటువంటి ఒక ప్రాంతము. ఇట్లా మనము భారతదేశంలో ఒక్కొక్క యుగంలో మనిషి ఎక్కడెక్కడ, మానవులు ఎక్కడ ఉన్నారు అనేటువంటి తెలుస్తుంది. నార్త్ ఈస్ట్లో కూడా నవీన శిలాయుగానికి సంబంధించిన మానవులు ఉండేవాళ్ళు. దావోజలి, హడింగ్, సరూతారు అనే కొన్ని ప్రాంతాల్లో నవీన శిలాయుగానికి సంబంధించిన మానవులు ఉన్నారు. ఇట్లా భారతదేశం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొదలు కాకముందే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క టైం పీరియడ్ 2500 దగ్గర నుంచి 1750 దగ్గర వరకు ఈ ఇండస్ వ్యాలీ సింధులోయ నాగరికత వరదిల్లింది. కానీ ఈ 2500 సంవత్సరాలకి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రాక మునుపే దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా మానవులు ఉన్నారు. ఇది శిలాయుగానికి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ చాప్టర్లో మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదువుకుంటాము. థ్యాంక్ యూ.